హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ టీడీపీలో నందమూరి కథ ముగిసినట్టేనా? ఈరోజు ఎన్టీఆర్ 100వ జయంతి కావడం వల్ల టీడీపీ క్యాడర్ ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటోంది. ఇంకా కొందరు టీడీపీ సానుభూతి పరులైన సెలబ్రిటీలు అయితే ఎన్టీఆర్ని కారణ జన్ముడు, తెలుగు జాతి ఆత్మగౌరవం అంటూ సౌండింగ్ బాగుంది కదా అని ఏవేవో పదప్రయోగాలు చేసేస్తున్నారు. ఇక ఆ విశేషాలు కాసేపు పక్కన పెడితే ఈరోజు టీడీపీ మహానాడు ముగింపు సభ కూడా జరుగుతోంది. దానికి సంబంధించిన పోస్టర్ ఒకటి డిజైన్ చేయించారు టీడీపీ వాళ్ళు. అందులో బాలయ్య లేడు, చిన్న ఎన్టీఆర్ లేడు. ఇదిగో చూస్తున్నారుగా, ఇదే ఆ పోస్టర్. ఇది ఎవరో టీడీపీ ఫ్యాన్స్ డిజైన్ చేసి పోస్ట్ చేసింది కాదు, టీడీపీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేయబడింది. అంటే చంద్రబాబు అండ్కో దగ్గరుండి డిజైన్ చేయించారన్నమాట. ఇది చూసిన నందమూరి కార్యకర్తలు వేర్ ఈజ్ బాలయ్య అండ్ వేర్ ఈజ్ చిన్న ఎన్టీఆర్ అని ప్రశ్నిస్తున్నారు. కానీ వాళ్ళకి సమాధానం చెప్పేది ఎవరంట? ఇక ఈ ఎన్టీఆర్ 100వ జయంతి ఉత్సవాలను ఎన్టీఆర్ పుట్టిన ఊరు అయిన నిమ్మకూరులో భారీ ఎత్తున జరపాలని టీడీపీ పార్టీ సంకల్పించింది. ఆ పనులను పర్యవేక్షించడానికి బాలయ్యను పంపాడు చంద్రబాబు. ఎందుకంటే పోస్టర్లో బాలయ్య ఫోటో లేదని బాలయ్య ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు అనేది చంద్రబాబు నమ్మకం. ఇక ఇంకో విశేషం ఏంటంటే, ప్రెస్టీజియస్గా చేస్తున్న ఈ నిమ్మకూరు ఎన్టీఆర్ 100వ జయంతి ఉత్సవాలకు చిన్న ఎన్టీఆర్ డుమ్మా కొట్టాడు. పొద్దున హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు యథావిధిగా వెళ్ళి నివాళులు అర్పించి వచ్చేశాడంతే. కానీ నిమ్మకూరులో మాత్రం పార్టిసిపేట్ చేయడం లేదు. అంటే ఇలాంటి కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఎవరూ ఆహ్వానించరు, కుటుంబ సభ్యులే వెళ్ళి జయప్రదం చేయాలి. కానీ చిన్న ఎన్టీఆర్ వెళ్ళే పరిస్థితి అస్సలు లేదు. దానికి షూటింగులు అవి ఇవి అనే కారణాలు అయితే కావు, కేవలం అక్కడ బాలయ్య ఉంటాడని. దీన్ని బట్టి చెప్పొచ్చు, పైకి నందమూరి కార్యకర్తలు ఎన్ని చెప్పినా నిజానికి బాలయ్య ఇంకా చిన్న ఎన్టీఆర్లు మొహం మొహం చూసుకోరని చెప్పడానికి. ఏది ఏమైనా ఇక టీడీపీలో నందమూరి వంశ కథ ముగిసినట్టే అంటున్నారు ట్రేడ్ నిపుణులు. అప్పట్లో ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ అనే పుట్టలోకి చంద్రబాబు చేరాడు, అప్పుడు నందమూరి వంశస్థులందరూ వంతపాడారు. ఇప్పుడు వాళ్ళ ఉనికే లేకుండా పోయింది టీడీపీలో. అప్పుడు హరికృష్ణను గెంటేశారు, తర్వాత చిన్న ఎన్టీఆర్ని గెంటేశారు. ఇక వియ్యంకుడు బాలయ్య ఉన్న ఆటలో అట్టిపండులా చేసేశారు. సో ఇప్పుడు అఫీషియల్గా టీడీపీ బిలాంగ్స్ టు ఓన్లీ నారా వంశం అన్నమాట. అన్నట్టు ఈ నిమ్మకూరు ఫంక్షన్కి చంద్రబాబు గారు ప్రేమతో వెరైటీగా టీడీపీ అరిసెలు చేయించాడు. మీరు కూడా కాస్త రుచి చూడండి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.